మండల కేంద్రానికి సమీప గ్రామం అది. కానీ కనీస సదుపాయాలకు కూడా దూరంగా ఉంది. సుమారు 1000 మంది ఉన్న ఈ గ్రామంలోకి దారి అధ్వానంగా ఉంది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అత్యవసరానికి ఆటోలు రావడం లేదు. వర్షాలు కురిసాయా, ఇక పూర్తిగా రాకపోకలు బంద్. ఇదంతా ఒక ఎత్తైతే గ్రామంలో చిన్న సమస్యను కూడా అధికారులు పరిష్కరించడం లేదు. ఇటీవల గ్రామానికి 2 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఏ అధికారి కన్నెత్తి చూడలేదు. ఏ నాయకుడు కనీసం వాకబు చేయలేదు. గ్రామస్తులు చందాలు వేసుకుని విద్యుత్ సరఫరా పునరుద్ధరించుకున్నారు. దీంతో విసిగి వేజారిన గ్రామస్తులు ముందుగా పోరుబాటు పట్టారు. గ్రామం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి నిరసన పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు పాలకుల్లో చలనం వస్తుందో లేదో చూడాలి. ఈరోజు గమ్మల్లపాలెం గ్రామం నుంచి కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు గత 30 ఏళ్లుగా మేము కలలగంటున్న ఏదైతే సిమెంట్ రోడ్డు కోసం పోరాడుతున్నామో దాన్ని సాధించుకోవాలనే ఒక లక్ష్యంతోటి ఒక ఆవేదనతోటి ఒక బాధతోటి 14 కిలోమీటర్ల పాదయాత్రగా ఈరోజు గమ్మల్లపాలెం ప్రజలతోటి ప్రారంభించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అర్జిస్తానే ఉన్నాం. వివిధ రకాల అధికారులకి అర్జీలు సమర్పించాం. అయినప్పటికీ టెండర్లు పూర్తయినా కూడా గత 3 ఏళ్లుగా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రోడ్డును సిమెంట్ రోడ్డును వేయడానికి జాప్యం చేస్తూ ఉంది. మేము ఎవరు కాళ్ళు పట్టుకుంటే సిమెంట్ రోడ్డు వస్తుందో మాకు ఇంతవరకు తెలియడం లేదు. అందుకనే ఈ యొక్క 800 మంది నివసిస్తున్నటువంటి ఈ యొక్క గమ్మల్లపాలెం ప్రజల నుంచి ఈరోజు మా బాధ ఆక్రోశం ఆవేశం ఆవేదనతోటి ఈరోజు మనం పాదయాత్రగా మేము పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. 3 ఏళ్ళు అవుతుంది కాంట్రాక్టర్లు టెండర్ తీసుకొని ఇంతవరకు టెండర్ వేయలేదంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనట్టేనా? 1 కోటి రూపాయలు ఈ యొక్క గ్రామానికి రోడ్డు వేసేదానికి ప్రభుత్వం మాకు కల్పించడం లేదా? ఓట్లు గతంలో ఈ యొక్క ఎలక్షన్ రాకముందు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు అడిగారు, సరే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్పందించారు వేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం వేయడం లేదు. మేము ఈ ఊళ్ళో ప్రతి ఒక్క దానికి అగసాట్లు పడుతున్నాం. మాకు ఎవరు ఏది పట్టించుకోవట్లేదు. ఒక నాయకులను విమర్శించి మేము అంటాం, మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. మాకు ఒక సాయం చేయండి, మాకు రోడ్డు కావాలి, మాకు ఈ ఊరికి శ్మశానం లేదు. ఒక వ్యాన్ రావాలన్నా ఒక ఆటో రావాలన్నా రోడ్డుకి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు కాడ పట్టించుకోవట్లేదు. ఏదన్నా పిలిచినా కాడ మేము రాలేవమ్మా, మీ గమ్మల్లపాలెం రోడ్డు బాగలేదు, మేమేం వస్తామని మాట్లాడుతున్నారు. మాకు రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక చిన్న ట్రాన్స్ఫారం కాలిపోయినా కాడ మా చేతి డబ్బులు వేసుకొని మేము కూల్ చేసుకునే వాళ్ళమే. మా చేతి డబ్బులు ఇంటింటికి దండుకొని మేము ట్రాన్స్ఫారం చేయించుకోవాలి. ఒక స్తంభాలు పడిపోయినా మేము ఇంటింటికి పోయి దండుకొని మా మగవాళ్ళు ఆడవాళ్ళు మేము దండుకొని మేము ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలి. అదేమని అంటే నాయకులు మాత్రం దాని అవసరానికి వస్తున్నారు. వస్తున్నారు ఎలక్షన్ అప్పుడు మేము ఉన్నామమ్మా, మేము చేస్తామన్నారు. ఒక్కరు కూడా మాకు తిరిగి చూడరు. వాళ్ళ అవసరాలకు ఓట్లు వేయించుకొని పక్కకు తొలగే వాళ్ళే. మాకు ఎవడైనా సరే మా సహాయం చేసే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాము. మాకు ఈ ఊరికి శ్మశానం లేదు, కరెంటు వసతి లేదు. కరెంటు పోతే చిన్నపిల్లలు మేము పడ్డ బాధలు కదా. 2 రోజులు పడ్డాము. నిన్న చిన్న గాలి తోలితేనే స్తంభాలు పడిపోయినాయి. దాన్ని పట్టించుకున్న ఒక్క నాదుడు లేడు. ఏమని అడిగితే మాకు తెలియదు, పోండి ఎట్టా కట్ చేసుకున్నాను అడుగుతున్నా ఊళ్ళో పెద్దలను అడిగితే. ఇంక తప్పక మా పరిస్థితులు మేమే, మా బాధలు మేమే పడి మా ఇంట్లో డబ్బులు తెచ్చుకొని ట్రాన్స్ఫర్లు స్తంభాలు వేయించుకోవాల్సి వస్తుంది. మేము అసలు ఒక ఊరు లాగే అనుకోవట్లేదు. ఈ ఊళ్ళో ఈ పంచాయతీలో మాది ఒక ఊరు ఉందనేదే పట్టించుకోవట్లేదు. మాకు సహాయం చేసి ఎన్ని చేయాలని కోరుకుంటున్నాము. దా వసతులే లేవు. చిన్న బిడ్డలను చదివించుకోవాలన్నా కానీ ఒక యాన్ వచ్చేదానికి కూడా సమస్యలు లేవు. ఆ బిడ్డలను తీసుకొని కావలకి వెళ్ళిపోతున్నారు. ఉండవాళ్ళు కూడా చదివించుకోవటానికి వసతి లేదు. ఇక్కడ చిన్న వాన పడ్డా ఏ ఆటోని పిలిచినా 500, 600, 1000 రూపాయలు దాకా అడుగుతున్నారు. దేనికి వసతి లేదు మాకు. ఇక్కడ మేము ఉండాలన్నా కానీ మాకు కరెంటు పోయిందంటే 2 రోజులు 3 రోజులు కరెంటు రాదు. సరే పోయినా మేము వేపించుకోవాలంటే మేమే దండుకోవాలా, మేమే పెట్టుకోవాలా? ఒక నాయకుడు రాడు. వాళ్ళు ఎలక్షన్లకు వస్తారు, వాళ్ళ అవసరాలు గడుపుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక మమ్మల్ని అయితే పట్టించుకోరు. వాళ్ళ అవసరం కోసమే వస్తారు. కేవలం వాళ్ళ అవసరం చూసుకుంటారు, వెళ్ళిపో. తెలుగుదేశం చేయలే మాకు, కాంగ్రెస్ చేయలే మాకు, ఎవరూ చేయలే మాకు. ఓట్లు వేపించుకునేది వెళ్ళిపోయేది. అంతవరకు కానీ మాకు ఏ పని చేయటం లేదు. పిల్లల్ని చదివించుకోవాలన్నా కానీ యానోళ్ళు 2 రోజులు వచ్చారంటే వాన పడిందంటే యానోళ్ళు కూడా రారు. అందుకోసం కావలికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది కాపురాలే వెళ్ళిపోతున్నారు చదివించుకోవటానికి. ఎవరన్నా చనిపోయారంటే బూడ్చిపెట్టేదానికి కూడా మాకు ఇదివరకు ఉన్నింది స్థలము. ఆ స్థలం కూడా ఆక్రమించుకున్నారు వాళ్ళు. పొలాలు చేసేసుకుంటున్నారు. మాకు చేసుకునేదానికి కూడా చేశాను లేదు.
కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం మార్కుల సాధనలో ఒక ప్రబంజనం 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో సి చరణ్ ప్రీతి ఎంఎస్సీలో 449 మార్కులు టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో కె మహేంద్రరెడ్డి ఎంఎస్సీలో 972 మార్కులతో జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ ఈఏపీ సెట్ నీట్ కాంపిటీషన్ టాపిక్ వైజ్ పరీక్ష ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు అడ్మిషన్లు జరుగుచున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి